అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఓ నీతి తాత వచ్చాడు. ఈ తాత ఇప్పుడు నీతులు చెప్తాడు. ఈ తాత గొడ్డలతో నరిగి చంపిన వివేకానంద రెడ్డి గారు గుండు పూర్తి చనిపోయాడని చెప్పిన మహాసత్యహరిశ్చంద్రుడు. సత్యం తప్ప మరొకటి పలకడమే చేత కాదు మా తాతకి. ఈ తాత ఇప్పుడు ఏమంటాడు చూడండి. తాత దా చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఈ కేసులో 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. భలే ఓల్ దైరేరా నీ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు కానీ మీరు 10 సంవత్సరాలు జైలు తీసి పడుతుందా? ఆయన 10 సంవత్సరాలు పడితే ఈ తప్పుడు కేసులో ఏమో మీకు 300-400 సంవత్సరాలు పడాలా? 1000 సంవత్సరాలు శిక్ష పడాలా మీకు? జుడిషియల్ రిమాండ్ తర్వాత పోలీస్ రిమాండ్ కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల పరిపాలనలో ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చారు. సోదంతా మనం వెళ్ళలేమండి. ఆయన మీద పెట్టింది ఒకటే కేసు. ఆ కేసులో ఆయన ఏ 37 అది కూడా ఒక ఆధారం లేదు. ఇలా కేసు పెట్టి రిమాండ్ పంపించగలిగారు తప్ప ఆయనకు ఒక్కరోజు జైలు శిక్ష విధించలేరు. 1 రూపాయి పెనాల్టీ కూడా విధించేలాగే చేయలేరు. జైలుకి పంపాలనుకుని ఇలా ఏదైతే పట్టుదల ఆ కక్ష అది ఉందో అది మాత్రం తీర్చుకున్నారు అంతే. ఆ దురద ఇప్పుడు చెప్పాడుగా తాత, ఏ 37 ఒక కేసు ఆధారం లేని కేసులో ఏ 37కు ఉన్న ఆయనకి 10 సంవత్సరాలట. ఈ తాత చూడండి, ఇక విజయసాయిరెడ్డి ఏ 2 ఏమంటే, ఇక విజయసాయిరెడ్డి ఏ 2 ఇక ఇక్కడ విజయసాయిరెడ్డి ఏ 2 చూడండి తాత మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఇక విజయసాయిరెడ్డి ఏ 2 ఏ 1లన్నీ జగనన్న, ఏ 2లు ఇక మా తాత. ఇక ఏ 1 ఏ 2 ఇంకా చూడండి మీకు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఏ 2 అని కనిపించినా అది మా విజయసాయిరెడ్డి తాత. ఇదిగో ఇక్కడ చూడండి విజయసాయిరెడ్డి ఏ 2 ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో కేసు విజయసాయిరెడ్డి ఏ 2 అరెస్టెడ్ దట్ ఏ 2 ఇక్కడ ఒకటి. ఎన్ని కేసుల్లో అరెస్టెడ్ చూడండి, దాదాపు జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్ని సిబిఐ కేసుల్లో కూడా ఇతను ఉన్నాడు. ఇతను ఏ 2 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అయ్యి అన్నింటికి ఛార్జ్షీట్లు కూడా వేసేసారు. ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి అధికారం పోతే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం ఎన్ని సంవత్సరాలు బయటకు వస్తారో ఎవరికి తెలియదు. ఇలాంటి ఏ 2లు ఇలాంటి క్రిమినల్స్ ఇలాంటి నేరస్తులు వచ్చి మంచోళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు బతుకున్నాడు లేదు తెలియదు. కానీ విజయసాయిరెడ్డి నీ అబ్బతరం కూడా కదా ఆయన 10 సంవత్సరాలు జైల్లో పెట్టడం. నీ అబ్బకు అబ్బు ఉంటే ఆ అబ్బతరం కూడా కాదు. తప్పు చేయనుడి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఎలాగేస్తారు? ఇక్కడ సిఐడి మీది పోలీస్ మీది అంటే అధికారం మీకుంది కాబట్టి ఆ రెండు మీకు చెప్పినట్టు చేస్తాయి కాబట్టి ఏదో 1-2 కోట్లు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని కనీసం రిమాండ్కి పంపించగలిగారు. ఒక్క బెయిల్ని రిజెక్ట్ చేయించగలిగారు అంతే. అంతమంది మీరు పీక్ పొడిచేసేది ఏమి ఉండదు. మీ అంత నేరస్తులు క్రిమినల్స్ ఈ భారతదేశంలోనే లేరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసిన లిస్టులో 10 మన అన్నకు స్థానం దక్కింది. 10 గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి సూచీలో 10 2nd 3 ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీలో 1 ఉండేది. మీ దయవల్ల అవినీతిలో 10 వచ్చింది. పొలిటికల్ లీడర్స్లో చేసిన అవినీతుల్లో 1 జగనన్నే. ఏ జగనన్న తర్వాత ఎవడన్నా అంత రికార్డులు తెచ్చారు మీరు. మీరు వచ్చి నిజాయితీ పనులు అరెస్ట్ చేయించి వాళ్ళకి జైలు శిక్ష ఏం చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేతులు నలుపుకుంటూ కూర్చుంటారా? జనాలు తిరగబడిపోతారు. చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు, ఇంకా భరింతున్నారు. ఇప్పటికన్నా ఆపితే మంచిది మీ ఒంటికి. ఆపకపోతే ఎవడు మాత్రం ఆపగలడం?